ప్రైవేట్ విద్యా సంస్థలకు తమ సంపూర్ణ మద్దతు అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉపాధ్యాయులు విద్యార్థి వృద్ధులకు రావాలనే ఉద్దేశంతో విద్యాబోధన చేస్తూ ఉంటారని కొనియాడారు. ట్రస్మా ఆధ్వర్యంలో శాట్ ఇంటర్స్టేట్ 2022-23 విద్యార్థులకు అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పలువురు అతిథులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, సంజీవ్ రెడ్డి, ప్రసాదరావు, శ్రీపాల్ రెడ్డి, పాఠశాల కొరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యాలయాలను దేవాలయాలుగా భావించేది ఉపాధ్యాయులేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విద్యను పంచడమే వారి కర్తవ్యంగా భావిస్తూ ఉంటారని చెప్పారు. విద్యను భావితరాలకు అందిస్తూ లాభాపేక్ష లేకుండా విద్యాలయాలు నడుపుతున్నారని తెలిపారు. కరోనా కరువు సమయంలో ఉపాధ్యాయులను ఆదుకున్నామని గుర్తు చేశారు. చాలీ చాలని జీతాలతో ఉపాధ్యాయులు బ్రతుకులీడుస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని చెప్పారు. తెలంగాణ సాధనలో విద్యారంగానిది కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నిధులు లేక, నిధులు లేక, కరెంటు లేక మన బిడ్డలందరూ దుబాయ్ వైపు వస్తుంది. సో ఈరోజు మరి తెలంగాణలోనే అవకాశాలు ఎక్కువని చెప్పేసి వేరే ప్రాంతాలకు తెలంగాణ ప్రాక్టీస్ ఉంటే తెలంగాణకు వస్తుంది. అంటే ఇంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి చేస్తుంది ఎవరి కోసం? మా కోసం కాదు, మన చిన్నాన్న కోసం, మీరు భవిష్యత్ కోసం. మీరు భవిష్యత్ బాగుందని మనం కాబట్టి పడుతున్నాం. కాబట్టి మేము రాబోయే తరగతి ప్రశ్న పత్రులు అందరూ కూడా పెడుతున్నాం. మీరు అందరి పరంగా భావితరం భవిష్యత్తు ఆలోచించేవాళ్ళు. కొత్త కొత్త వాళ్ళు మళ్ళీ అడుగుపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు. ఒక తప్పు జరిగితే మేము 40 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ తప్పు జరిగితే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అయింది. కాబట్టి రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారు వేరే ఆలోచన ఉండదు, వేరే పార్టీలకు రా దేశం మొత్తం ఆలోచన ఉండదు. కేసీఆర్ ఆలోచన కేవలం తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించండి. కాబట్టి తెలంగాణ అభివృద్ధిని మనం కంటిన్యూ కావాలంటే మరొక్కసారి మీరు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కలిపోని మాట చెప్తా ఉంటారు. తెలంగాణ పూర్తి చేసే వాళ్ళు వస్తారు, పాదయాత్ర పేరు వస్తున్నారు. లేదా చరిత్రలో తెలంగాణ ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ అవకాశం రావద్దని చెప్పి మీరందరూ సపోర్ట్ అండి. డెఫినెట్గా ఏ కార్యక్రమం చేసినా ఇంత తీసుకోలేదు. కాబట్టి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, మా పార్టీ సపోర్ట్ ఉంటుంది, మా ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది. అద్భుతంగా ఇవాళ ఫలితాలు ఇస్తా ఉన్నది చాలా ఉన్నతమైనటువంటి దేశానికి సంపదన, తెలంగాణ గొప్ప సంపదన అందిస్తున్నటువంటి ట్రస్మా పాఠశాల చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మరి నేను కూడా ట్రస్మా సంఘం సోదరుడే కనుక గతంలో చాలా తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలా సమస్యలు ఉండే, అంతేకాకుండా ముఖ్యమంత్రిని కలవాలన్నా మంత్రిని కలవాలన్నా చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా చాలా సమస్యలు పరిష్కారం అనేది ఇప్పటికి మా మదన్న శేఖరం చెప్పినట్టు కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి, వాటి కూడా రాష్ట్రాలలో తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా దీంట్లో ప్రశ్నలో పాఠశాలలో కూడా సుమారుగా దాదాపుగా 150 పాఠశాలలు మరి వాస్ ద్వారా పేద బలహీన గిరిజన పిల్లలందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తా ఉన్నాం.